नमस्ते अंडे, ना पेर पवनज रमेश बेवारे निन्नटिवरकु चिरंजीवी गारु चापल कूरनि पिच्चि पिच्चि पोस्टुलु पेट्टिन आ चिल्लर बैच अंत एक्कड उंदि? चिरंजीवी गारु करोना वच्चिन स्टार्टिंग लोने सिनी कार्मिकुलु उंटारु कदा, वाळ्ळंदरिकी మంచి బోల్డ్ కార్యక్రమాలు చేశారు. వాళ్ళకు అన్నం పెట్టాడు, ఆపద్ బాంధుడు అయ్యాడు. అసలు చిరంజీవి ఎన్ని కార్యక్రమాలు చేశాడు తెలుసా మీకు? అసలు ఒక్కడ కూడా టీవీలో చూపించరు. అసలు చిరంజీవి ఏం చేసినా టీవీలో చూపించరు. ఎన్ని కార్యక్రమాలు చేశాడు? అసలు 30 సంవత్సరాల నుంచి 1980 నుంచి ఎప్పటి నుంచో, నేను పుట్టలేదు అప్పుడు, అప్పటి నుంచి చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ఫేస్బుక్ సోషల్ మీడియా అయ్యి వచ్చినాయి కానీ అప్పట్లో అవి లేవు. అప్పుడు కూడా సేవా కార్యక్రమాలు చేసినప్పుడు పేపర్లో కూడా పెద్ద వేసేవారు కాదు. ఎందుకంటే చిరంజీవి ఎవరికి పడదు కదా. చిరంజీవికి పేపర్ ఉందా, టీవీ ఉందా, ఎవరికి లేదు కదా. మీరు వేరే వాళ్ళు చేస్తున్నారు, వేరే వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. చిరంజీవి 30 సంవత్సరాలు చేస్తున్నాడు. ప్రతి ఏదవా ఫేస్బుక్ ఉందని, లేకపోతే యూట్యూబ్ ఉందని చిరంజీవి బడి ఎడతారండి అంతమాని మీరు? నాకు అర్థమవుదా? సవాల్ మీద పేలాలు ఎదుర్కొనే రకం మీ బ్యాచ్ అంత. చిరంజీవి కాలు గోడు సరిపోతారా మీరు? చిరంజీవి అన్నం తింటుంటే కొద్ది ఇది ఎల్లుల్లిపాయ కరివేపాకు ఉంటాయి కదా, దాని మీద ఉన్న అన్నం మెతుకులు కూడా తీసుకుని తింటాడు. ఎందుకంటే నేను స్వయంగా చూసా భీమవరం ఆనంద ఇంట్లోకి వచ్చినప్పుడు. ఒక్క అన్నం మెతుకు కూడా వదలకుండా కడక్కకుండా తింటాడు, అన్నం విలువ తెలుసు కాబట్టి. కరోనా వచ్చిన టైంలో 3 నెలలు సినీ కార్మికులు అందరికీ, సినీ కార్మికులు అంటే ఎంతమంది ఉంటారు తెలుసా అసలు నీకు? ఓకే అదవల్లారా, ఫేస్బుక్ ఉందని ఓకే పెడతాం. చిరంజీవి చేపల కూర చేసాడు, చిరంజీవి అమ్మడు కుమ్ముడు అన్నాడు. ఏ దొరికితే మీకు, వేరే హీరోలు బూతులు తిట్టినా తెలియదు మీకు. అయ్యేమో మీకు చెవులకి మంచి సంగీతంలా కనపడుతుంది మీకు మధురాష్ట్రీ అదవల్లారా. అసలు అన్నం తింటున్నారు మీరు? ప్రతి మెగా ఫ్యామిలీ పడి ఆడడం మీరు ఏం పీకలేరు, వాళ్ళు పడి ఎడుతారు. పోలే, ఇన్ని చిరంజీవి గారు కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఐ బ్యాంకు, బ్లడ్ బ్యాంక్ చేశారు. ఎలక్షన్లో రాజకీయాల్లోకి వచ్చాడు, ఏదో మంచి పని చేద్దామని ఓటేహారా నా కొడకలారా మీరు? అసలు మిమ్మల్ని కాదురా, ఆనలు కాదు, ప్రజలు ఆనాలి. ఈ ప్రజలందరూ బోగునా కొడుకులు, వీళ్ళందరూ మంచి వాళ్ళు. ఎప్పుడు గెలవనరు, 18 సీట్లు ఇస్తారా? వాళ్ళు ఇచ్చాడు, అయిపోయింది. పవన్ కళ్యాణ్ వచ్చాడు, పవన్ కళ్యాణ్ ఎన్ని కార్యక్రమాలు చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? పవన్ కళ్యాణ్కి మీరు ఇక్కడ తిట్టాల్సింది ప్రభుత్వాలను, వాళ్ళు కాదు ప్రజల్ని. ప్రజలకు సిగ్గు లేదు. ఆ ఎలక్షన్లో ఇచ్చే 2000 గురించి కకృతి పడే నా కొడుకులు మీరందరూ. మీరు సరైన వాడికి ఓటేయరు, మాకు అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని ఎడతారండి. చేసేవాడికి ఓటేస్తారు మీరు? ఏరు, అలా అంబేద్కర్ని ఓడించారు. సోని సూద్ అంటున్నాడు రమ్మను, ఎమ్మెల్యేగా పోటీ చేయమని ఎవడని లెగ్గిస్తాడు సొత్తాను నేను. అయినా నాకు అది అర్థం అదో. వాళ్ళు ఇలా మీడియా సంస్థలు ఉన్నాయి కదా, సినిమా హీరోలు ఆస్తులు సంపాదించుకున్నారు, ఏం చేయలేదు అంటున్నారు కదా. మరి వాళ్ళ ఆడియో ఫంక్షన్లకి మీరు స్పాన్సర్లు అని చెప్పి మీరు పాసలు తీసుకుంటాం, లేకపోతే లైవ్ తీసుకుంటాం, మీ టీవీ రేటింగ్లు పెంచుకోవడం, ఆ ఆడియో ఫంక్షన్ టీవీలు వేసుకుని డబ్బులు దొబ్బారు కదా. అప్పుడు ఆ డబ్బు ఏం చేశారు? ఇప్పుడు మీరు వాళ్ళ పేరు చెప్పుకుని బతికారు కదా. మీరు టీఆర్పీ రేటింగ్లు వచ్చిన డబ్బులు ఉంటాయి కదా, అవి తీయండి. తీసి ఏమైనా చేశారా? ఒక మీడియా ఛానల్ అన్న ఏమైనా చేశారా? అది చూపించండిరా బాబా, ఏమైనా చేశారేమో. ప్రతిసారి మెగా ఫ్యామిలీ పడి ఎడుతున్నా చిరంజీవి. ఇప్పుడు 30 సంవత్సరాలు చేస్తాడు కదా, ఆ డబ్బులు ఎత్తున్నప్పుడు ఫోటోలు దిగలా చిరంజీవి? ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఫోటోలు దిగలా? ఇప్పుడు మీలాంటి వాళ్ళు దిగాల్సి వస్తుంది. చిరంజీవి గారు తప్పు చేశారు అప్పుడు. ఆ ఫస్ట్ కాడి నుంచి కార్యక్రమాలు చేసినాయన్ని ఫోటోకి పేపర్లకి అన్ని ఇచ్చుకుంటే ఈ పాటికి ఫేస్బుక్ సరిపోదు, యూట్యూబ్ సరిపోదు. వాళ్ళు ఎప్పుడు పబ్లిసిటీ కోసం చేయలే, వాళ్ళు గుప్త దానాలు చేశారు. పబ్లిసిటీ ఇంకోటి తెలియకుండా చేశారు కార్యక్రమాలు. ఇప్పుడైతే అందరూ ఏది చేసినా ఫోటో తీసుకుని పెడుతున్నారు కదా. ఇప్పుడు చిరంజీవి కూడా మారాలే. చిరంజీవి గారు మీరు కూడా మారండి, మీరు ఏం చేసినా ఫోటో తీసి పెట్టండి. ఆ జనాలు తెలుస్తుంది, ఈ నా కొడుకులు తెలుస్తుంది ఇవాళ నుంచి. మీరు ఎంత దానం చేసినా తెలుస్తుంది. అసలు 1 కోటి రూపాయలు ఉన్నవాడు 1 లక్ష రూపాయలు ఇచ్చాడు, మరి నీ దగ్గర 1 లక్ష రూపాయలు ఉంది కదా, 1000 రూపాయలు ఇస్తున్నావు నువ్వు?
అరే చిరంజీవి ఇవ్వలేదు లేకపోతే సినిమా హీరోలు ఇవ్వలేదు అని ఎడతారండి మీరు. ఆయన ఇవ్వలేదు అంటున్నాను, నువ్వేం చేసావు? అసలు మనం ఏం చేస్తాం? పేదోడికి ఏమన్నా ఒక పూట భోజనం పెడుతున్నాం మనం? వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళు ఇవ్వలేదు అంటే వాళ్ళు కష్టపడి సంపాదిస్తున్నారా బోకునా కొడుకులారా? వాళ్ళు పొద్దున్నే రాగానే సినిమా షూట్లో ఎండ అనక వాన అనక కష్టపడి సంపాది కష్టపడిన తర్వాత సంపాదిస్తున్నారు వాళ్ళు. వాళ్ళకేం ఊరికనే ఇవ్వట్లా సినిమా. ఈ యాక్టింగ్ అంటే తెలుసా అసలు నీకు? డ్యాన్స్ అంటే తెలుసా? ఫైట్ అంటే తెలుసా? రన్నింగ్ అంటే తెలుసా మీకు? రాగానే వచ్చి ఏసీ అనుకున్నావేంటి? చిరంజీవి ఒక కోటుని 3 రోజులు ఉతికే ఉతకకుండా అదే కోట వేసుకున్నాడు. లాండరీకి ఇస్తే డబ్బులు అయిపోతాయని 3 రోజులు పాత బట్టలు వేసుకుని యాడ్ చేశాడు తెలుసా మీకు? ఆ డబ్బులు లేని స్థాయి నుంచి వచ్చారు రా చిరంజీవి, డబ్బు విలువ తెలుసు. ఇప్పుడు సోను సూద్ గారు చేస్తున్నారు కరెక్టే, తప్పే ఉంది. మనందరం ఆయన రియల్గా చేస్తున్నాడు మనం చెప్పుకుంటున్నాం. ఆయన చేస్తున్నాడని మిగతా హీరోలందరూ చేయట్లేదని అని ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళు కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు, వాళ్ళు తోచిన దాంట్లో చేస్తున్నారు. కానీ వాళ్ళు మన ప్రభాస్ గారు ఎంత చేశారు, ఎన్టీఆర్ గారు ఎంత చేశారు, రామ్ చరణ్ గారు ఎంత చేశారు, మహేష్ బాబు ఏం చేశారు, ఏం కనపడవు మీకు? వాళ్ళకి ఊరికనే డబ్బులు ఇచ్చేస్తున్నారు అనుకున్నారేంటి? బా సినిమాలో యాక్టర్లు అంటే ట్యాక్సీలు ఎంత కడుతున్నారు తెలుసా వాళ్ళు? ఇప్పుడు ప్రభాస్ గారు కూర్చుంటే నిలబడితే నడిచి వచ్చేస్తే డబ్బులు ఇచ్చేస్తారా? ఎక్కొద్దా? బాహుబలి ఎన్నాళ్ళు కష్టపడ్డాడు తెలుసా? 5 సంవత్సరాలు కష్టపడితే డబ్బులు వచ్చినాయి ఆయనకి. 5 సంవత్సరాలు తాళ్ళు కట్టుకుని పైకి ఎగిరి అన్ని ఎగిరి చేశాడు. మహేష్ బాబు రన్నింగ్ చేసినట్టు అవడం చేయగలడా పరిగెట్టినట్టు? వీళ్ళందరూ సినిమా వాళ్ళు మన అల్లు అర్జున్ జూనియర్ ఇంటర్ గల డ్యాన్స్ చేయగలవా? నువ్వు వేయగలవా? నువ్వు వెళ్ళి వెయ్యి, నీకు ఇస్తారా డబ్బులు? బోగునా కొడగలారా? సినిమా హీరోలు బట్టి ఎడుతారంటారా మీరా? వాళ్ళు ఏమి ఇంట్లో కూర్చోగానే ఏది డబ్బులు ఇవ్వట్లా, ఇంట్లో కూర్చోగానే సంపాదన ఇవ్వట్లా? వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. అసలు నువ్వేం చేస్తున్నావు? అసలు నువ్వు ఒక మనిషికి ఏం చేస్తున్నావు? పుట్టావు కదా నువ్వు, మనం ఏం చేస్తున్నావు కరోనా టైంలో? ఏం చేస్తాం మనం? ఆడి చేయాలి, దీడి చేయాలి అంటావేంటి? నువ్వెవరిని అడగాలి? ప్రభుత్వాన్ని అడగాలి. ప్రభుత్వం ఏం చేసింది? నువ్వు ట్యాక్స్ కడుతున్నావు కదా. నేను ఆటో బ్యాటరీ కొంటే 300 ట్యాక్స్ కడుతున్నారు. మోడీకి 150, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 150, కేంద్రానికి 300 తీసుకున్నాడు బ్యాటరీకి. ఆ డబ్బు ఏది? ఏదో మాట్లాడతారా? ప్రతి నోటుకు వచ్చినప్పుడు మాట్లాడతారు, చిరంజీవి అంటారా? చిరంజీవి గారికి చెప్తున్నాను ఈ వీడియో ద్వారా. చిరంజీవి గారు పంపండి ఈ వీడియోని. ఏమంటారు తెలుసా? ఏ కార్యక్రమం చేసినా ఫోటో దిగమనండి. ఫోటో దిగి ఇప్పుడు నుంచి మన పబ్లిసిటీ చేసుకోవాలి. ఎందుకు పబ్లిసిటీ చేసాను అంటారు? మీరు తెరనకాల దానాలు చేస్తండి, నా కొడుకులకి కనపడతల్లా. మీరు ప్రతిదీ ఫోటో వెళ్ళి పేపర్ ఇవ్వాలి. పేపర్లు ఎలా వేయరు కదా? మీరు ఫోటో దిగి మనకు ఇవ్వండి, మేమందరం పెట్టుకుంటాం. నేను 30 సంవత్సరాల నుంచి మీరు దిగలేదు కదా ఫోటోలు, ఎన్ని కార్యక్రమాలు చేసినా. ఇప్పటి నుంచి దిగండి. ఇది దిగితే కానీ తెలియదు వీళ్ళకి, నా కొడుకులకి. మెగా ఫ్యామిలీ బరి ఎడతారు సాయి ధర్మ తేజ్, ఎన్ని దానాలు చేస్తారు తెలుసా మీకు? అసలు సాయి ధర్మ తేజ్ ఎంత మంచివాడో తెలుసా? సాయి ధర్మ తేజ్ ఏదో చెప్తారు నా కొడుకులారా. వీళ్ళందరూ పబ్లిసిటీ. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంటికి వెళ్ళి గేట్ గడికి వెళ్ళి ఆపదంటే జూనియర్ ఎన్టీఆర్ గారు 1-2 లక్షలు ఇస్తారు. ఈలోగా పేపర్ వాళ్ళకి కాకేసి నా ఫోటో తీయండి, నేను వేస్తాం ఏమంటాడు అంటే జూనియర్ ఎన్టీఆర్? లేకపోతే ప్రభాస్ ఇంటికి భీమవరం వాళ్ళు గోదావరి జిల్లాలో మా సైడ్ వాళ్ళు వెళ్తే అన్నం పెట్టి పంపిస్తారు తెలుసా? కృష్ణరాజు గారి ఇంటికి భోజనం చేసి వస్తాం తెలుసా మేము? బోగు నా కొడకల్లారా, సినిమా హీరోలు పడి ఎడితే వాళ్ళు కష్టపడుతున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు, వాళ్ళు తోచింది వాళ్ళు చేస్తున్నారు. అదే మరి పేపర్ ఎక్కాలి మీకు. పాలే ఇప్పుడు పవన్ గారు, చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ ఇన్ని కార్యక్రమాలు చేశారు కదా, ఏ బోగునాకుడు కన్నా చూపించాడా? ఈ మీడియా ఛానల్ చూపించారా? ఇన్ని మీడియా ఛానల్ ఉన్నాయి కదా, డబ్బులు సంపాదించి తిన్నారు కదా. అప్పుడు ఏం చేశారు మీడియా ఛానల్? వాళ్ళని అడగరు మీరు, రాజకీయ నాయకులు అడగరు. ఈ సినిమా యాక్టర్లు మాత్రం అడుగుతారు. నెట్ వాడు వచ్చింది కదా, ఫేస్బుక్లో పెట్టేయడం, విమర్శించేయడం. అసలు నువ్వు వాళ్ళు విమర్శించావు, నువ్వేం చేసావు అని అడుగుతున్నా. నువ్వేం చేసావు? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, నువ్వేం చేసావు? నీ దగ్గర 100 రూపాయలు ఉంది, 1000 రూపాయలు చేస్తావా దానం? నువ్వు సాయం చేసేవాడికి అరిగే హక్కు ఉంటుంది. నువ్వు సాయం చేయు, అవతలవాడు చేయలేదని అడుగుతావు. అలా అడిగే ఎక్కలే నీకు ఎక్క ఎవడిచ్చాడు చెప్పు, ఎవడిచ్చాడు? చిరంజీవి గారు చాలామందికి సహాయం చేశాడు, కానీ మీడియా ఛానల్లో ఎంత సహాయం చేసినా చూపించదు. చిరంజీవి గారు ఏదన్నా ఒక మాట అంటే 100 రోజులు వాయింతాడు, అంతేనా? అది తెలుసు కదా, జనాలందరూ తెలుసుకుంటారా? ఈ చిల్లర బ్యాచ్ నా కొడుకు, బోగు నా బ్యాచ్ కొడుకు, ఇంకొకసారి సినిమా హీరోలు కానీ ఏమన్నా అన్నారంటే తోలు తీస్తా నా కొడగల్లారా, బోగు నా కొడగల్లారా.
వాళ్ళు చేసే కార్యక్రమాలు చేస్తున్నారా? సినిమా హీరోలు అంటే వాళ్ళు డబ్బు ఇచ్చేవాళ్ళనమాట. వాళ్ళు ట్యాక్స్లు ఎంత కడుతున్నారో, వాళ్ళు ఎంత మెయింటెన్ చేస్తున్నారో, వాళ్ళు ఎలాగా ఆ ఫిజికల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారో, వాళ్ళు డబ్బులు ఇవ్వను ఊరిని వస్తున్నాయంట్రా. డబ్బులు కష్టపడితేనే కదా వచ్చేది. ఇప్పుడు సినిమా యాక్టర్లు సినిమాలు లేవు, ఉపాధి లేదు. సినిమా కార్మికులు బోలు మంది ఉన్నారు, వాళ్ళకి ఉపాధి లేదు ఈ కరోనా టైంలో. ఏమన్నా చేసావు నువ్వు? ఏమన్నా చేస్తున్నావా? చిరంజీవి అన్నం పెట్టాడు వాళ్ళందరికీ, కనీసం బతుకుతున్నారు వాళ్ళు. ఇప్పుడు నువ్వు పని గవర్నమెంట్ చేతిలో ఉంది కదా, తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, వాళ్ళకి పని ఇవ్వండి. ఇస్తారా? ఇంట్లో కూర్చోండి, బయటికి రాకండి, కరోనా వచ్చేస్తుంది, కౌరులు తంగుతారు. పెచ్చపెచ్చని ఆటగాలు ఆడుతున్నారు, ఇంట్లో కూర్చోండి ఎవడెత్తాడు? నేను ఆటో తోలితేనే ఇంటికాడ నలుగురు బతుకుతారు నాకు, నేను అట్టుకెళ్ళే డబ్బులతో నలుగురు తినాలి. నీ బయటకు వస్తే మరి సినిమా యాక్టర్ ఇంట్లో కూర్చుంటాడు, ఆడి సినిమాలు ఉండవు, ఏ ఉండవు, ఆడికి ఎవడెత్తాడు డబ్బు? ఏదో చెప్తే నా కొడకల్లారు, బోగు నా కొడకల్లారు. ఇంకోసారి మెగా ఫ్యామిలీ కానీ కానీ మిగతా హీరోలు కానీ ఫోటోలు పెట్టి ఐజీలు ఈజీలు అని తోలితేస్తా నా కొడకల్లారా? పెచ్చపెచ్చని ఆడగాలు ఆడుతున్నారా? భీవారం చేపల చెరువులు వేసి కొడతాను మీ అందరినీ, పోస్ట్ పెట్టారంటే. మన తెలుగోడు, తెలుగోడు ఏం చేసినా గుర్తింపు రాదు. పక్క వాళ్ళు మాత్రం చేస్తే మాత్రం వాళ్ళు దేవుడు. ఆ రాష్ట్రంలో ఈడు చేసాడు, ఈ రాష్ట్రంలో ఈడు చేసాడు. మన మన మంద మంద నా మంద మంది ముందు చూసుకోండి. పక్కోడు బాగా రుచి కదా మీకు. నేను పక్క వాళ్ళని వాళ్ళు చేస్తున్నారని అనగా వాళ్ళు కూడా అభినందించవచ్చు, కానీ వాళ్ళు అభినందించి వీళ్ళని కించపరిచేలా మాట్లాడుతున్నారు మీరు. వీళ్ళు ఎన్ని చేసినా మీకు కనపడవు. పక్కోడు మాత్రం ఐస్ క్రీమ్ అవ్వగానే చే మారండ్రా బాబు. ఇప్పటికైనా ఇంకోసారి మెగా ఫ్యామిలీ కానీ సినిమా హీరోలు కానీ మిగతా హీరోలు కానీ ఎవరినైనా ఏమన్నా అంటే తోలితేస్తా నా కొడక. భీవారం రోడ్ల మీద కొడతాను మిమ్మల్ని ఒక్కొక్క నా కొడుకు.